నమస్తే, నా పేరు హారిక. బండ్ల గణేష్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న అతని భార్య, డ్రైవర్ భార్య ఈరోజు సూసైడ్ చేసుకుంది, చట్నీ గురించి గొడవ పడి. అయితే దీని గురించి విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు, దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. చెప్పండి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు, అంటే చట్నీ కోసం గొడవ పడి సూసైడ్ చేసుకుంది అమ్మాయి? అది వినడానికి క్యాచ్గా ఉంది టైటిల్, అంటే చట్నీ ఎక్కువైందని ఆత్మహత్య చేసుకున్న భార్య అంటే ఎవరికైనా ఇది ఫస్ట్ సిల్లీగా అనిపిస్తుంది, క్యూరియస్గా ఉంటుంది, ఏంది చట్నీ ఎక్కువైందని ఆత్మహత్య చేసుకుందాం అనిపిస్తుంది. సరే, ముందు దాని తర్వాత చెప్పుకుందాం. విషయం ఏంటంటే కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో గోపతాండ అనే ఒక తాండా ఉంది. ఆ తాండాలో రమణ అనే ఉన్నాడు. ఖమ్మం జిల్లా ఎర్రవారిపాలెం మండలం పగుళ్ళపాడు ఊర్లో భానోతు చందన వీళ్ళిద్దరూ 2 ఏళ్లకు ముందు ప్రేమించారు. తర్వాత ఇద్దరు కూడా పెద్దవాళ్ళు నొప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా తాండాకు సంబంధించిన ట్రైబల్స్. సో పెళ్ళి అయ్యి 2 ఏళ్ళయింది. ఇతనేమో, రమణ ఏమో బండ్ల గణేష్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ చందన ఏమో ఒక జ్యువెలరీ షాప్లో పనిచేస్తుంది. సో మొన్న ఏం జరిగిందంటే, ఆదివారం రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఆమె చట్నీ కొద్దిగా ఎక్కువ పడిపోయింది గిన్నెలో వేస్తున్నప్పుడు, దాంతో ఏదో అతను తిట్టాడని. సో అట్లా గొడవ అయింది వాళ్ళిద్దరి మధ్య. సో ఆ గొడవ అయిన తర్వాత ఇతను మామూలుగా మార్నింగ్ బయలుదేరి డ్యూటీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆమె మార్నింగ్ పదే పదే వీడియో కాల్స్ చేసింది, తను తీయలేదు. దాంతో మామూలుగా వాయిస్ కాల్ చేసింది ఫోన్లో, చేసి గట్టిగా అరిచేసింది, నువ్వు కావాలనే గొడవ వేసుకున్నావు, నేనంటే నీకు ఇష్టం లేదు, నేను నీకు ఇష్టం లేకుండా నేను ఎందుకు బతకాలి, నేను చచ్చిపోతున్నానని చెప్పి ఫోన్ కట్ చేసేసింది. తర్వాత ఫోన్ చేశాడు, ఇతను తీయలేదు. దాంతో ఇతను కంగారు అయ్యి ఆ ఓనర్కి ఫోన్ చేసి, ఇలాగ మా భార్య ఇట్లా అనింది, మీరు వెళ్ళి చూడండి అంటే, ఇతను వెళ్తే తలుపు తీయలేదు. దాంతో ఆ ఓనర్ పక్కింటి వాళ్ళ సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపల చూస్తే ఆమె ఉరేసుకొని చనిపోయి ఉంది అప్పటికే. సో పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వచ్చి ఈ రమణ మీద కేసు పెట్టారు. ఎందుకంటే చందన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతని మీద, ఇతని వల్లే నా కూతురు చనిపోయిందని వాళ్ళ అమ్మ నాన్న ఫిర్యాదు చేశారు. సో రమణని ఇప్పుడు అబెట్టింగ్ సూయిసైడ్ అంటారు, అంటే ఆత్మహత్యకు ప్రేరేపణగా ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇది బేసిక్గా జరిగింది. అంటే మామూలుగా చట్నీ అనేది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు. అంటే మనకి సముద్రంలో ఐస్బర్గ్ అనేది పైన కొద్దిగా కనిపిస్తుంటుంది. మనం బయట నుంచి చూసేవాళ్ళు అదే మొత్తం ఏమో అనుకుంటారు, నిజానికి అది చిన్న భాగం, లోపల చాలా ఉంటుంది, కనబడింది చాలా ఉంటుంది. ఎప్పుడైనా ఇద్దరి మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, స్పౌజెస్ అంటారు కదా, భార్యాభర్తల మధ్య ఇష్యూస్ కూడా ఒక్కొక్కసారి ట్రిగరింగ్ పాయింట్ చిన్నగానే ఉండొచ్చు, కానీ దాని లోపల పెద్దగా ఉంటుంది వీళ్ళ ఇది. ఈ మామూలుగా ఇప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పుడు చట్నీ ఎక్కువ వేసినా కూడా హస్బెండ్ ఏంటి నన్ను చట్నీతో చంపేస్తావా తినిపించాను, సరదాగా జోకులు వేసుకొని పక్కన దాన్ని తీసి పెట్టేసి తినచ్చు, అట్లా సరదాగా ఉంటుంది అది ఇది. కానీ ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య ఒక టెన్స్ వాతావరణం ఉన్నప్పుడు చిన్న ఇది జరిగినా కూడా బై మిస్టేక్, ఇప్పుడు ఆమె కావాలని చట్నీ ఎక్కువ వేసి ఉండకపోవచ్చు, బై మిస్టేక్ పడవచ్చు, ఒక్కోసారి వేసుకున్నప్పుడు పడిపోతుంది, ఒకసారి సాల్ట్ కూడా మనం ఇట్లా వంచినప్పుడు ఎక్కువ పడిపోయిన సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరికైనా జరిగేది. అది ఫ్రెండ్లీగా ఉన్నప్పుడేమో ఫ్రెండ్లీగా తీసుకుంటాము, ఫ్రెండ్లీగా లేనప్పుడు ప్రతిదీ నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం అని ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య గత కొంతకాలం నుంచి గొడవలు ఉన్నాయి, అవి ఇంకా బయటికి రాలేదని అర్థం చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ట్రిగరింగ్ అంటారు. సో ఒక్కోసారి చాలా చిన్న విషయాలే ట్రిగర్ అవుతాయి. మనం అనుకుంటాం ఈ చిన్న విషయానికి ఎందుకు ఇతను ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనుకుంటాం, అది చిన్న విషయం కాదు. అతనికి అతను మన పట్ల ముందు నుంచి కొంత నెగిటివ్ డెవలప్ అయి ఉండొచ్చు, లేదా అతనికి వేరే అనేక ఇష్యూల వల్ల కూడా దాన్ని ఎక్కడ అవుట్లెట్ లేక మన మీద మనం దొరికినప్పుడు మన మీదకి అది రావచ్చు. సో ఇదేమైనా నేను చాలాసార్లు చెప్తుంటే కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అనేది మేజర్ ఇష్యూ. భార్యాభర్తల మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, ఎవరి మీద ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటే మామూలుగా కూడా వస్తాయి. ఇవాళ అయితే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా భార్యాభర్తలకి. ఎందుకంటే ఇప్పుడు అందరికి కూడా, ఇంతకుముందు అంటే స్త్రీలకి ఆల్టర్నేటివ్ ఉండేది కాదు. ఒక హస్బెండ్తో పెళ్ళి అయితే అతనితో జీవితాంతం ఉండాలన్న పరిస్థితి స్త్రీలకు ఉండేది. ఇవాళ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉమెన్కి వచ్చింది. దాని తర్వాత
సమాజం కూడా మారింది. ఇంతకుముందు ఒక 10-15 ఏళ్ళకు ముందు కూడా సింగిల్ ఉమెన్కి ఇండ్లు ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. సింగిల్ నేను కూడా లాంగ్ బ్యాక్ సింగిల్ ఉమెన్ అని ఒక పొయ్యం రాశాను, ఈ కష్టాలని ఏకరవ చేసి. అప్పట్లో వార్త అన్న పత్రికలో వచ్చింది ఆ పొయ్యం. అంటే సింగిల్ ఉమెన్కి అన్ని కష్టాలు ఉండేవి, ఇవాళ లేదు. అది సింగిల్ ఉమెన్ కూడా కలిసి రూములు ఇండ్లు ఇస్తున్నారు, జనంలో కూడా మార్పు వచ్చింది, సింగిల్గా ఉండే ఉమెన్ సంఖ్య ఇండియాలో బాగా పెరిగింది. సో దానివల్ల హస్బెండ్స్ ఇంతకుముందులాగా ప్యాట్రియార్కల్ ఒక హెజమని అంటారు ఆధిపత్యం చలాయించడానికి హస్బెండ్స్ ప్రయత్నిస్తే ఉమెన్ ఒప్పుకోవట్లేదు. నువ్వు దేంట్లో ఎక్కువ, నువ్వు పనిచేస్తున్నావు నేను పనిచేస్తున్నా, నీకంటే అదనంగా నేను ఇంట్లో కూడా పనిచేస్తున్నా, సో నువ్వు వచ్చి నేను వండి పెట్టేది ఇక్కడ, ఈ కేసులో ఇద్దరు పనిచేస్తున్నారు, ఈమె అదనంగా వండుతుంది, సో వండి చట్నీ ఎక్కువ వేస్తే ఎక్కువ పడితే మూసుకొని తినాలా లేకపోతే పడేయాలి, కానీ ఇతను ఆమె నానే హక్కు ఏముంది, ఇతనేమన్నా వండాడా చట్నీ లేదు కదా. సో ఈ క్రమంలో ఆమెకి ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు ఎక్కువగా. ఇదంతా ఎప్పటి నుంచో పేరుకుపోతుంది. ఇప్పుడు ఏంటంటే దాన్ని గొడవపడి నువ్వు ఉండు అనే ఒక ఫెమినిస్ట్ లాగా మాట్లాడలేరు. ఫెమినిస్టులు కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు భర్తలకు వండి పెట్టి వస్తే వాళ్ళు చాలామంది ఉన్నారు, బయట వాళ్ళు రెచ్చగొడుతుంటారు వేరే వాళ్ళని. ఇదేంటంటే అడ్జస్ట్మెంట్లో ఇద్దరు పరస్పర అంగీకారంతో చేయాలి. కానీ ఏంటంటే ఇక్కడ విమెన్ చేంజింగ్ రోల్ ఆఫ్ ఉమెన్ ఒక పక్క, అన్చేంజింగ్ ఉమెన్ నాట్ చేంజింగ్ యాటిట్యూడ్ ఆఫ్ మెన్. సో మెన్కేమో పాత కాలపు ఇదే కావాలి, కంట్రోల్ కావాలి, అట్ ద సేమ్ టైం అర్నింగ్ కావాలి. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఫ్యామిలీస్లో పెరుగుతుంది. ఎందుకంటే ఉమెన్కి బయట పనిచేసి ఇతను వస్తాడు, ఇతను టీవీ చూసుకుంటాడు, కంప్యూటర్ చూసుకుంటాడు, ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడితే నేను పనులు చేసి వండాలి, చిల్డ్రన్ని చూసుకోవాలి, ఇదంతా కనీసం హెల్ప్ చేయడు అన్న ఒక ఫ్రస్ట్రేషన్ లోపల ఉండొచ్చు. అది ఒక్కొక్కసారి చిన్నదానికి కూడా ఇచ్చేస్తుంది. ఈ ఫ్రస్ట్రేషన్కి దారి తిను లేనప్పుడు వాళ్ళకి ఆత్మహత్య శరణ్యంగా అనిపిస్తుంది. అది ఒకటి. రెండోది అంటే మనం ఈ కేసుని లోతుగా ఫ్యాక్ట్స్ అన్నీ తెలియకుండా మనం దీని మీద విశ్లేషణ చేయలేము. మామూలుగా చెప్తున్నాను నేను, జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే స్పొరాడిక్ అంటారు వాటిని, అంటే ఇంపల్సివ్గా ఆత్మహత్యలు. అదేంటంటే ఇతరుల మీద కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక రివెంజ్గా కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడికి గుణపాఠం నేర్పిస్తాను, నేను లేకపోతే తెలుస్తుంది అన్నట్టుగా కూడా ఆత్మహత్య చేసుకుని దాన్ని స్పొరాడిక్గా వాళ్ళు చేసేస్తారు ఆ స్పాట్లో. అప్పుడు కానీ వాళ్ళని ఆపగలిగితే ఆగుతారు యాక్చువల్గా. అందుకని క్రయింగ్ ఫర్ హెల్ప్ అంటారు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు రకరకాల రూపాల్లో దే క్రై ఫర్ హెల్ప్, నువ్వు నాకు హెల్ప్ చేసి నన్ను ఆపు అన్నది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ ఎక్స్ప్రెషన్స్ బయట ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలిసిన లైట్ తీసుకోవచ్చు. నేను చనిపోతానని డైరెక్ట్గా చెప్పరు, రకరకాల రూపాల్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. సార్ వాళ్ళ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది అంటే సెన్స్, మనం బయట నుంచి చూస్తే మాత్రం వాళ్ళు సెన్సిటివ్ ఏమో, అందుకే చిన్న మాటకి సూసైడ్ చేసుకుంటూ. అవును అవును, అంతేగాని మనం దాన్ని డిస్కస్ చేయాలి యాక్చువల్గా. అలాంటప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, డిస్కస్ చేయాలి, దాని నుంచి వాళ్ళని ఎట్లా డైవర్ట్ చేయాలి ఆలోచించాలి. అవి చేయకుండా మనం లైట్గా తీసుకుంటాము. నాకు పర్సనల్గా కూడా నేను కూడా కొంతమందిని చూశాను. సో నాతో కూడా 1 మంత్ బ్యాక్ నాకు ఇంట్రెస్ట్ లేదు లైఫ్ అంటే నేను సరదాగా తీసుకున్నాను, నాకు కూడా ఇంట్రెస్ట్ లేదన్నాను. నిజంగానే ఆమె 1 మంత్ తర్వాత చనిపోయింది. సో మనం ఏంటంటే ఆ టైంలో మనకి సరదాగా అనుకుంటాం కదా, ఎవరైనా నాకు కూడా ఇంట్రెస్ట్, నాకు కూడా లేదు ఇంట్రెస్ట్ లేదు, అయినా బతుకుతున్నాం కదా, పుట్టాక బతకాలి అనేదేదో జోకులేసాం. అంటే అది కూడా ఫోన్ కన్వర్జేషన్ అనమాట, డైరెక్ట్గా ఒకటి తెలియదు. అంటే ఇది ఏమవుతుందంటే మనుషులకి ఎవరితో కమ్యూనికేట్ తెలియదు, ఎవరో కమ్యూనికేట్ చేసినప్పుడు మనకి అవతల వ్యక్తి పరిస్థితి ఏంటో తెలియదు, తెలియకుండా మనం మాట్లాడతాము. మనం కూడా దాని ఇంటెన్షన్ ఏం బ్యాడ్గా ఉండదు, మనం ఏదో దాన్ని లైటన్ చేద్దాము ఏదో వీళ్ళు అనుకుంటున్నట్టు ఉన్నారు అనుకుంటాం. కాబట్టి నేను అనేది ఏమంటే చాలాసార్లు నేను చెప్తూనే ఉంటాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సింపుల్గా యు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి సైకాలజిస్టు అని సెర్చ్ చేస్తే సైకాలజిస్టులు దొరుకుతారు. సైకాలజిస్టులను కలిస్తే వాళ్ళైతే ప్రొఫెషనల్గా ఎక్విప్డ్ అనమాట, ఇలాంటి వాళ్ళ కేసుల్ని వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. మనలాగా ఫ్రెండ్స్ అనుకో సరదాగా తీసుకుంటాం, సైకాలజిస్టులు ప్రొఫెషనల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా పసిగడతారు. పసిగట్టి వాళ్ళు మాట్లాడతారు, ఒక 1 అవర్ మినిమం టైం ఇస్తారు, 1 అవర్లో మన సమస్యలంతా వింటారు, మళ్ళీ సెషన్లు ఉంటాయి, వీళ్ళకి ఒక హోప్ క్రియేట్ చేస్తారు. మీదేం లేదమ్మా, మీది సాల్వ్ అవుతుంది ప్రాబ్లం, మనం ఇంకొన్ని సెషన్స్ చేద్దాము, మీరు ఆధారపడకండి, మనం సాల్వ్ చేద్దాం అనేది వాళ్ళకి ఇస్తారు.
కానీ ఈ సైకాలజిస్ట్ని కలిసే కల్చర్ ఇంకా రాలేదు, డెవలప్ కాలేదు మనకి. అది మేజర్ ప్రాబ్లం. అది డెవలప్ చేసుకోండి నేను చెప్తున్నా. ఇప్పుడు మనకు ఫీవర్ వస్తే ఫిజికల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాము, తలనొప్పి వస్తే వెళ్తాము. అట్లాగే మనకి ఏదన్నా చనిపోవాలనిపించినా లేకపోతే జీవితం పట్ల విరక్తున్నా సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. అంటే మానసికంగా అనారోగ్యం కూడా ఒక అనారోగ్యంగా గుర్తించి దాని ఏదో పిచ్చి ఇంకోటి అనుకోవాల్సిన అవసరం లేదు. శరీరానికి ఎట్లయితే జబ్బులు వస్తాయో మనసుకు కూడా జబ్బులు వస్తాయి. మనసుకు జబ్బులు వచ్చినప్పుడు దానికి సంబంధించిన డాక్టర్లు, సైకాలజిస్టులు లేదా సైకియాట్రిస్టులు. సైకాలజిస్టుకు సైకియాట్రిస్టుకు తేడా ఏమంటే, సైకాలజిస్టు మెడికల్గా మందులు ఇవ్వడానికి ఆయనకి డిగ్రీ కానీ ఏముండదు, ఇవ్వకూడదు వాళ్ళు. సైకియాట్రిస్టులు అయితే వాళ్ళు చదువుంటారు, ఎంబీబీఎస్ చదివి తర్వాత సైకియాట్రిస్టులు అవుతారు. కాబట్టి వాళ్ళు ది కెన్ సజెస్ట్ మెడిసిన్ ఆల్సో. సైకాలజిస్టులు అయితే ప్రాబ్లమ్ను అనలైజ్ చేసి మన ఆ సమస్యను మనమే సాల్వ్ చేసుకున్నట్టుగా వాళ్ళు మనకే అర్థం చేయిస్తారు. ఆ ప్రాబ్లమ్ని మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య నిజంగా ఏం ప్రాబ్లం ఉంది అనేది నిజానికి కపుల్లో వచ్చినప్పుడు కపుల్లో వెళ్ళాలి. యాక్చువల్గా ఇద్దరు కలిసి వెళ్ళాలి. అప్పుడేమవుతుందంటే ఇద్దరు కలిసి ఒక్కసారిగా వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పుడు అంతవరకు మనం కూడా ఏంటంటే సింగిల్ పాయింట్లు ఆలోచిస్తుంటాం. హస్బెండ్ ఏం ఆలోచిస్తుంటాడు అనేసి, ఇప్పుడు నేను చాలా కష్టాలు పడి ఈమెను ఇంత బాగా చూసుకుంటుంటే ఈమె చిన్న పని చేయడానికి ఉన్న మీద అని ఇతనేదో ఉంటుంది. ఆమెకి అలాంటి ఉంటాయి. ఇద్దరు మాట్లాడుకోరు కూర్చొని. మాట్లాడడం అంటే కొట్లాడమే ఉంటుంది, కమ్యూనికేషన్ ఉండదు. సైకాలజిస్ట్ దగ్గర కపుల్ కౌన్సిలింగ్కి వెళ్తే ఆ కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. సో ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా దీంట్లో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే కొత్తగా వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఫ్రీడమ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇది కావచ్చు, దీనివల్ల వాళ్ళకి ఛాలెంజెస్ పెరుగుతున్నాయి. వాళ్ళకేమో ఇప్పుడు డబ్బులు ఉంది, ఫ్రీడమ్ ఉంది, డిజైర్స్ ఉన్నాయి, దీన్ని తీర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సమాజంలో కల్చర్ దానికి తగినట్టుగా డెవలప్ కాలేదు. కల్చర్ ఏమో ఫీడల్ కల్చరు, పేట్రియార్కల్ కల్చరు, స్త్రీలకు వ్యతిరేకమైన కల్చరే కల్చరల్గా ఉంది. మిగతా ఫిజికల్గా మెటీరియలిస్టిక్గా అన్నీ వచ్చేసాయి. సో కల్చర్ వీళ్ళకి అడ్డుపడుతుంది. సో దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్గా చేయలేరు. చాలామంది రహస్యంగా చేయాలి. రహస్యంగా చేసినప్పుడు ప్రెజరు. ఇప్పుడు కొత్త ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకో కొత్త బాయ్ ఫ్రెండ్ కావాలి. ఈ పాత బాయ్ ఫ్రెండ్కి చెప్పలేరు వీళ్ళు, నాకు కొత్త ఇంకో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, నేను ఇద్దరితో పేరు పెట్టుకుంటా, నీకు ఓకే అయితే ఉండు లేకపోతే లేదని చెప్పలేరు. నాకేమి ఎవరు లేరు, నీతోనే ఉంటున్నానని చెప్పాలి. చెప్పినప్పుడు ఇతనికి ఏమో డౌట్లు వస్తాయి, ఇతను నిఘా పెడతాడు, కనుక్కుంటాడు. దీంతో ఘర్షణలు. ఈ ఓపెన్గా క్లారిటీగా రిలేషన్షిప్స్ అనేవి ఉండట్లేదు. అందువల్ల స్త్రీలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సైకాలజిస్టుని కలవడం అనేది ఏకైక మార్గం. ఒకవేళ వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ ఉండి షేర్ చేసుకోగలిగితే ఫైన్, కానీ దానికంటే కూడా సైకాలజిస్టులు అయితే ప్రొఫెషనల్గా దే ఆర్ ఎక్విప్డ్. అది ఓకే సార్, థ్యాంక్ యూ.